వచ్చినటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారికి ముందుగా స్వాగతం పలుకుతూ, మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పాలి అంటే పసిఫిక్ ఓషన్ అంత డెప్త్ ఉంటుంది, మన గుండెల్లో బోలెడంత అభిమానం ఉంటుంది. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ఇక్కడ చిరంజీవి గారి పాటలు ఒక్కొక్కటి ప్లే అవుతూ ఉంటే ప్రతి ఒక్కరి జీవితంలోని ఒక్కొక్క మెమరీ, ఒక్కొక్క ఇమోషన్కి మేము కనెక్ట్ అవుతున్నాము అంటే చిరంజీవి గారితో ఒక్కొక్కళ్ళం ఎంత కనెక్ట్ అయి ఉన్నామో నేను విడిగా చెప్పక్కర్లేదు. మనందరికీ తెలుసు చిరంజీవి గారు ముగ్గురు పిల్లలకి ఫాదర్ అని, కానీ ఎంతోమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇండస్ట్రీలోనూ బయట ఆయన గాడ్ ఫాదర్. సో మన గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక చక్కటి ఏవీతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ఏవీ ప్లీజ్. ఆయన వెండితెర ఇలవేల్పు అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసి చిరస్థాయిగా నిలిచిపోయిన చిరంజీవి. ఆయన ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక సమ్మోహన శక్తి. సినీ పరిశ్రమలో తన శ్రమని మాత్రమే నమ్ముకుని మెగాస్టార్గా ఆయన ఎదిగిన తీరు సినిమాల్లో నటులుగా రాణించాలని వచ్చేవారికి మాత్రమే కాదు, ఎన్నో విభిన్న రంగాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్న ఎంతో మందికి కూడా ఆదర్శనీయమైంది. ఆయన ఒక ఐడియల్గా ఇలాంటి కొడుకు ఉంటే బావుండు అని తల్లిదండ్రులు, ఇలాంటి అన్నయ్య మాకు కావాలి అని ఎంతో మంది తమ్ముళ్ళు కోరుకునే అందరివాడు మన మెగాస్టార్. Dangerous and mysterious man, Brahma. దాదాపు 40 ఏళ్ల క్రితం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అవిశ్రాంత సైనికుడిలా ఒక్కో అడుగు వేస్తూ ఒక్కడే ఒక్కొక్క విజయాన్ని సాధిస్తూ తెలుగు సినీ సామ్రాజ్యాన్ని ఏలుతున్న మకుటం లేని మెగా మహారాజు ఆయన. నంబర్ 1 స్థానంలో 2 దశాబ్దాలకు పైగా నిలబడ్డ స్టార్ ఆయన. ఈ స్థానం ఆయనకు జస్ట్ లైక్ దట్ లాగా రాలేదు, దాని వెనుక ఆయన నిరంతర కృషి, అకుంఠిత దీక్ష ఉన్నాయి. ఆయన ఫ్యాన్స్ ఎంతో మందికి ఆయన సినిమాలు ఇన్స్పిరేషన్. డాన్సులతో, ఫైట్లతో తెలుగు సినిమా స్థాయిని తారాస్థాయికి చేర్చిన ఆల్ టైమ్ ట్రెండ్ సెట్. అద్వితీయ సంపద అయిన మన మెగాస్టార్ పరిచయం అక్కర్లేని పేరు, కోట్ల మంది అభిమానుల హృదయమే ఆయన ఊరు. చిరస్థాయిగా తెలుగు సినీ చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఆయన కీర్తి ప్రతిష్టలు అన్నిటికీ మించి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం, సమున్నత శిఖరాలని తలపించేలా ఉండే వ్యక్తిత్వం మన మెగాస్టార్కి మాత్రమే సొంతం. రియల్ లైఫ్లో మాత్రమే కాదు, రియల్ లైఫ్లో కూడా ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయం చేసిన రియల్ హీరో ఆయన. అల్లు వారి ఇంటి అల్లుడు మెగాస్టార్ చిరంజీవి గారికి మామగారు శ్రీ అల్లు రామలింగయ్య గారితో మామగారిగా, గొప్ప నటుడిగా ఉన్న అవినాభావ సంబంధం అద్భుతమైనది. అల్లు అరవింద్ గారిపై ఉన్న ప్రేమ అమోఘం. మెగాస్టార్ చిరంజీవి గారి ప్రయాణం చిత్ర పరిశ్రమకి వచ్చిన మొదటి నుండి అల్లు వారితో అల్లుకునే ఉంది. ప్రతి మనిషి నాకెందుకు అనుకుంటే ఎలా, మాత్రం నాకెందుకు అనుకుంటే స్వరాజ్య పోరాటమే లేదు, పొట్టి శ్రీరాములు నాకెందుకు అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర అవసరమే లేదు. నిజమే గురువు గారు, కానీ కూలీనాలి చేసుకునే నేను తెల్లారేసరికి నెత్తి మీద టోపీ పెట్టుకుని కుర్చీలో కూర్చోవాలంటే, రాజకీయం అంటే కుర్చీ ఎక్కడం కాలు పోసు. ఈ రోజు శ్రీ అల్లు రామలింగయ్య గారి 100వ జయంతి సందర్భంగా ప్రారంభిస్తున్న అల్లు స్టూడియోస్ ప్రారంభ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అల్లు స్టూడియోస్ ని ప్రారంభించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆయనకు స్వాగతం పలుకుతున్నాం. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు పద్మభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు